ఎంత కష్టం అండి, సభలు పెట్టడం అంటే మాట్లాడండి, తమ్ముళ్ళు ఎంత కష్టపడతారు, సభలు పెట్టి ఏ కనివినైనా నలిగిపోతారండి. సభలు జరిగించడం అంటే చాలా కష్టం. వాళ్ళ పోస్టులు అంటించి దగ్గర నుంచి పబ్లిసిటీ చేయడం, ఇలా కుర్చీ లేయడం ఏమండి. మరి ఇంత కష్టపడుతున్నప్పుడు మీరు మారకపోతే, కేవలం అన్ని సభలకు వెళ్ళి వినొచ్చినట్టుగా వెళ్ళిపోతే మీకు శాపం అండి. మీకు ఏ సేవకులు చెప్పరు, ఏంటన్నారా, క్రీస్తునందు మీ ప్రయాస వ్యర్థం కాదు. మీ అంటే మీకు కాదు, క్రీస్తులో శ్రమపడి దేవుని కార్యక్రమాలు చేస్తున్న బిడ్డ మరి శ్రమ వృధా కాదు. దేవుడు వాళ్ళకి ఏమి ఇవ్వాలి ఇస్తాడు. ఇలాంటి త్యాగంతో కూడుకున్న చోటకు కూడా వచ్చి మీరు మారలేదనుకోండి, మీకేమి ఇవ్వాలో కూడా ఇస్తాడు. ఆలోచించాలి. ఎన్నిసార్లు చెప్పించుకుంటాం, ఎన్ని సభలు పెట్టాలి మనకి, ఎవరు వచ్చినా వస్తారు సభలకు, మీరు ఆడు మంచోడో చెడ్డాడో వెనక ముందు ఏం చూడు కదా. ఆడి మీద ఎన్ని కేసులు ఉన్నాయో, ఆడు ఎన్ని నేరాల్లో దొరికిపోయాడు, ఆడు ఎంత దొంగో, అలాంటి వచ్చి వెళ్ళిపోతారు, చూసి వెళ్ళిపోతారు. ఏటోనండి పిచ్చి ప్రపంచం. ఏమండి తప్పు చేసినోడిని సమర్థిస్తూ మీరు ఎలా సభలకి తండోపుదండలకు వస్తాడు, ఎప్పుడు మారుతాడండి. వాళ్ళు ఏమనుకుంటారంటే అబ్బా నేను చాలా మంచి పని చేశాను, లేకపోతే ఇంత ఎంతమంది వస్తారని సభకు అనుకుంటారు వాళ్ళు. అలాంటి మరి మారు మనసు లేని సేవకులు, మూర్ఖులు మన మధ్యకు వచ్చి ఏమండి గిర్ర గిర్ర తిప్పిరిపోతుంటే కారణం ఎవరు తెలుసు అండి, ప్రజలండి. అదే దావీదు తప్పు చేసినప్పుడు చూడండి, దావీదు తప్పు చేసినప్పుడు దేవుడు దావీదును ఊరవతలు తరింపరేశాడు. చెట్టుకి పుట్టకి కొండలకి ఏమండి అక్కడక్కడ తిరిగి అక్కడ బట్టలు మాసిపోయి గుడ్లు తిరిగిపోయి రాజుగారండి పిచ్చోళ్ళ తిరిగివాడు. ప్రజలెవరూ చేరనవ్వలేదు రాజుని, ప్రజలెవరూ ప్రేమించలేదు. సొంత నావాళ్ళను కొన్న రాళ్ళు తీసుకొడుతుంటే ఈదులంటే పరిగెడుతున్నాడు పాపం. ఒంటరిగా వదిలేసి చీయన్న తర్వాత తప్పు చేసిందంటే జ్ఞానం వచ్చింది, ప్రభు దేవుని పాదాల దగ్గరకు వచ్చి పడ్డాడు. నాయనా నీ బలిపీఠం దగ్గర పిచ్చుకలకు స్థానం ఉంటుంది కదా, ఒకప్పుడు మహాచక్రవర్తిని తప్పు చేశాను నన్ను క్షమించు, నా పనివారు నన్ను ప్రేమించట్లేదు, నా బంధువులు నన్ను ప్రేమించట్లేదు, నా కుటుంబం నన్ను ప్రేమించట్లేదు, నన్ను తరిమేస్తున్నారయ్యా, నా శత్రువులు నన్ను విమర్శిస్తున్నారు, నీ దేవుడు ఏమైపోయాడు దావీదు ఎగిరావు కదా అంటున్నారు.